నెల్లూరు గణేష్ ఘాట్ ఆధ్యాత్మిక శోభతో కళకళలాడింది. హర హర మహాదేవ్, శంభో శంకర, జై బోలో గణేష్ మహారాజ్ కి జై అనే నినాదాలతో మారుమోగింది. స్వర్ణాల చెరువు సమీపంలో ఎక్కడ చూసినా భక్తజన సందోహమే కనిపించింది. ఇసకేస్తే రాలనంత భక్తజనంతో గణేష్ ఘాట్ నిండిపోయింది. నెల్లూరు జిల్లా చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా గణేష్ నిమజ్జన వేడుకలు అట్టహాసంగా జరిగాయి. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధరెడ్డి అంతా తానే, అన్నీ తానే వేడుకలను ఘనంగా జరిపించారు. సింహపురి గణేష్ సమితి ఆయనకు చేదోడుగా నిలిచింది. నెల్లూరు స్వర్ణాల చెరువు ప్రాంతంలో గణేష్ నిమజ్జన ఘాట్ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఎన్నో సందేహాలు, మరెన్నో అనుమానాలు. హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ తరహాలో నిమజ్జన వేడుకలు జరిపిస్తామని అధికారులు, నేతలు చెప్పినా ఎక్కడో కొంత సందేహం ఉండేది. అయితే అలాంటి అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తూ ఒంటి చేత్తోనే గణేష్ నిమజ్జన వేడుకలు జరిపించారు. గణేష్ నిమజ్జన వేడుకలు ఇంతగా సక్సెస్ అవ్వడానికి కారణం మాత్రం ఒకే ఒక్కడు, ఆయనే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. కోటమిరెడ్డి ఏ ముహూర్తాన గణేష్ ఘాట్లో అడుగు పెట్టారో తెలియదు, కానీ అప్పటి నుంచి గణేష్ ఘాట్ రూపురేఖలే మారిపోయాయి. కోటమిరెడ్డి గణేష్ ఘాట్ స్వరూపాన్ని పూర్తిగా మార్చేశారు. అస్తవ్యస్తంగా కనిపించే ఘాటును సుందరంగా తీర్చిదిద్దారు. గణనాథుని నిమజ్జనానికి సరైన ప్రాంతం లేదనే లోటును నెల్లూరు ప్రజలకు తీర్చేశారు. గణేష్ ఘాట్ లో ఏర్పాట్లు చేసేసి అందరూ నేతల్లా చేతులు దురుపుకోలేదు. అంతా ఆయనే ముందుండి నడిపించారు. హిందూ సంస్థలతో కలిసి నిమజ్జన వేడుకలకు వచ్చే భక్తులకు ఎక్కడా ఏ ఇబ్బంది లేకుండా చేశారు. మహిళా శోభాయాత్ర, గంగాహారతి వంటి విభిన్న కార్యక్రమాలను ఏర్పాటు చేసి ప్రజల్లో భక్తి భావాన్ని పెంపొందించారు. చిన్నారులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. దాతలతో కలిసి నిమజ్జనానికి వచ్చే భక్తుల కోసం ప్రసాద కౌంటర్లను పెట్టించారు. కార్పొరేషన్ అధికారులను అప్రమత్తం చేసి పారిశుద్ధ్యాన్ని పెంపొందించారు. మహిళల భద్రత కోసం పోలీస్ అవుట్ పోస్టులు పెట్టించి భద్రత కల్పించారు. ఇలా ఒక్కటి కాదు, రెండు కాదు, గణేష్ ఘాట్లో ఎన్నో కార్యక్రమాలు చేపట్టి నెల్లూరు ప్రజల చేత శభాష్ అనిపించుకున్నారు. నెల్లూరు గణేష్ ఘాట్లో నిమజ్జనానికి వచ్చే భక్తులందరికీ ఆధ్యాత్మిక భావాన్ని కలిగించారు. Thank you.